చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం ఎమిగానిపల్లి పంచాయతీ ఏబివాడ గ్రామ పరిధిలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు బాలకృష్ణ రాళ్లతో దాడి చేశాడంటూ ఆరోపిస్తున్న జనసేన పార్టీ నాయకులు. కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన జనసేన పార్టీ బ్యానర్లను వైసీపీ పార్టీకి చెందిన బాలకృష్ణ చించి నిప్పంటించడం జరిగిందని ఈ విషయాన్ని జనసేన పార్టీ నాయకులు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశారు. గ్రామ పెద్దలందరూ కలిసి బ్యానర్ను తగలబెట్టిన వైఎస్ఆర్ పార్టీకి చెందిన బాలకృష్ణను గట్టిగా మందలించారు. ఈ విషయంపై జనసేన పార్టీ నాయకులపై కక్ష పెంచుకున్న వైఎస్ఆర్ పార్టీ చెందిన బాలకృష్ణ అనే యువకుడు ఆదివారం నాడు రాత్రి 7 గంటల సమయంలో ఒంటరిగా వెళ్తున్న జనసేన పార్టీకి చెందిన యువకుడిపై రాళ్లతో దాడి చేశాడంటూ జనసేన పార్టీకి చెందిన బాధిత యువకుడు తెలిపాడు. బ్యానర్ కాల్చిన తర్వాత మేము పోయి అడిగితే పెద్ద మోసం కదా చెప్పిన తర్వాత ఇటు సరేనప్ప మేము మాట్లాడతాము వాడే కాల్చింటే మేము వాడికి చెప్తాము అని చెప్పిన తర్వాత సరే వాళ్ళు పెద్ద మనుషులు చెప్తారు కదా అనేసి మా ఇంతకు మేము వచ్చేస్తున్నాం. సరేనా ఈ ఇంటికి లాస్ట్ పెట్టుకోమన్నా ఇంక దీనికి ముందు ఇట్లా మా రిపీట్ కాకూడదు అని చెప్పేసి మా ఇంతకు మేము వచ్చేస్తున్నాం చెప్పేసి వచ్చిన తర్వాత కూడా వాడు మా దగ్గరికి వచ్చి నీ బ్యానర్ మేమే కాల్చింది ఇప్పుడు ఏం చేస్తాను అనేసి నన్ను నా ఇంతకు నేను ఫోన్లో మాట్లాడుకుని వస్తామంటే నేను రాయలేసినప్పుడు ఇదే దెబ్బా అని చెప్తాను. మాది ఏబీవాడలో ఇట్లా అని చెప్తే మా అందరికీ పెద్ద మనుషులు చెప్తే వాళ్ళు సరే పెద్ద మనుషులు మేము మాట్లాడతాం లేకపో వానికి ఒకసారి చెప్తాము ఇదంతా వద్దు పోలీస్ కేసు అదంతా ఏమొద్దు పెద్ద మనుషులు చెప్పి సరేలే పెద్ద మనుషులు దాకా మనము అంత బిల్లులో పెద్ద మనుషులు కాదనేసి పోలీస్ స్టేషన్కి పోయిదంతా వద్దు అనేసి పెద్ద మనుషులతో మాట్లాడుతుంది సరే అనేసి వాళ్ళు వద్దనేసి సరే అనేసి మేము మన ఊరు కాదనేసి బయట ఊరికి పోయి అంత బిల్లులో వద్దు అనేసి మేము గుమ్మడి అవుతుంది. కానీ అంత బిల్లులో వాడు మేము ఫోన్లో మాట్లాడుతామంటే నా ఇంతకు నేను మాట్లాడుతుంటే వాడు అంత బిల్లులో వచ్చింది అనేసి కొట్టేశా అని చెప్తాను. మాది ఏబీవాడే మాత్రం చేస్తున్నాడు. మాది ఏబీవాడ విలేజ్ యామగన్పల్లి పోస్టు. నా పేరు నవీన్. ఇంటివాడు అడిగిన దాన్ని పెద్ద మనుషులు అడిగిన దాన్ని పెద్ద మనుషులు కూడా ఏం రెస్పాన్స్ కాలేదు. కానీ తర్వాత అంతా వాళ్ళకే సపోర్ట్గా ఉంటారు. కానీ నన్ను వచ్చి రాయల కొట్టిన తర్వాత కూడా ఎవరు వచ్చి ఏం మాట్లాడలేదు.